वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु ममता मद्रवाड़ शिल्पारामंलो हस्तकला प्रदर्शन संदर्शकुलनु बागा आकर्षिस्तुंदे ई नेल 28न प्रारंभमैन ई हस्तकला प्रदर्शनलो काश्मीर कलंकारी ड्रेस मेटीरियल्स कर्नाटक मट्टी गाजुलु उत्तर प्रदेश हस्तकला वस्तुवुलु तिवाचीलु बेंगाली सारीस एटिकोप्पाक कोय्यबोम्मलु इला ओक्कटेमिटि వందలాది హస్తకళ వస్తువులు సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఆధ్వర్యంలో 70 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. మేయర్ గొలగాని వెంకట హరికుమారి సందర్శించారు. నమస్తే అండి, నా పేరు సలీమ్. హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి రాష్ట్ర జనరల్ సెక్రటరీని, అలాగే ఎగ్జిబిషన్ కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈసారి మధురవాడలోని పిఎన్ పాలెం శిల్పారామంలోని పెట్టడం అనేది జరిగింది. ఈ ఎగ్జిబిషన్ కిందటి నెల 28కి మేయర్ గారి చేతుల మీద ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇది 16 తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే జనాల స్పందన ఎక్కువ ఉండడం కారణం వల్ల మళ్ళీ ఒక వారం రోజులు పొడిగించడం అనేది జరిగింది. ఈ నెల 22వ తారీఖు ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎగ్జిబిషన్లోని అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఇది మధురవాడ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. టికెట్ మట్టికి ఎంట్రన్స్ ఫ్రీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించింది మొత్తం ఆల్ ఇండియా ఐటమ్స్ అన్నీ ఉండడం అనేది జరిగింది. అలాగే ఆల్ ఇండియాకి సంబంధించిన స్టాల్స్ హోల్డర్లందరినీ ఒక చోటుకి చేర్చి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్లోని ఎగ్జిబిషన్ మేళా అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ఈ మధురవాడ ప్రాంతంలోనే శిల్పారామంలోని ఎగ్జిబిషన్ పెట్టడం అనేది జరిగింది. ఇది ఆఖరి డేట్ 22వ తారీఖు అయిపోవడం అనేది జరుగుతుంది. అందుకే మధురవాడ ప్రజలందరూ కలిసి చూడాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.